రేపు అంత రాజ్యం ఒక రకంగా నడవదు రాజ్యం ఒక శాశ్వతం కాదు పెద్ద పెద్ద రాజులు మహారాజులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వచ్చిరు ఖతమైపోయారు ఈ పాలన కూడా కొద్ది రోజులే ఉంటది కానీ వాళ్ళకు సహకరించిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళ గతి రేపు పొద్దున ఏమైతది ఏం సంగతి అయితది న్యాయంగా డ్యూటీ చేయండి అని చెప్పి ఒక పోలీసుని బిడ్డలా నేను చెప్తున్నా ఓ పోలీసుని బిడ్డలా నేను చెప్తున్నా ఆ యూనిఫామ్ సిగ్గు దియకండి మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ డ్రెస్ ఏదైతే మర్యాద పెట్టిండ్రో ఆ డ్రెస్ గా పెట్టన్న చెప్తేలేస్తున్నా నేను ఒక సూపరింటెండెంట్ ఆ పోలీసు కొడుకుని నేను మా నాయన ఉన్నప్పుడు మా నాయన వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు ఆ యూనిఫామ్ కు ఇజ్జత్ ఇచ్చారు కానీ ఇయాల మీరు తెలంగాణలో ఆ యూనిఫామ్ ది ఇజ్జత్ పోగొడుతున్నారు అని చెప్పి నేను మీ అందరిని తెలియజేస్తున్నా కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా గాని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని అనవసరమైన ఆ పిల్లలను అనవసరంగా ఆ పిల్లలను ఎవరైతే ఎత్తుకుపోయినరో వాళ్ళని ఇమిడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా నా డ్రైవర్ ఏం పాపం చేసిండండి ఏం పాపం చేసిండు నా డ్రైవర్ ని తీసుకొచ్చి ఇయాల మీరు రిమాండ్ చేస్తారు ఏ విధంగా రిమాండ్ చేస్తారని అడుగుతున్నా నేను ఇవన్నిటి కూడా మీ దగ్గర జవాబులు లేవు అసలు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వాట్ ఇస్ దిస్ మర్డర్ ప్లాన్ ఈ మర్డర్ ఎందుకు తలపెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీలా ఆ వాళ్ళు ఇస్తున్న కేసులు ఇయాల ఎవరి మీద అమరేందర్ రాజు అవునా అమరేందర్ రాజు రాఘవేందర్ రాజు నాగరాజు వాళ్ళందరు బ్రదర్స్ వాళ్ళ బ్రదర్స్ లేని మీరు ఏదైతే ఉన్నారో పదవులు ఇచ్చుకున్నారు మా మార్కెట్ చైర్మన్ ఇచ్చుకున్నారు ఈ మున్నూరు రవి మీ పక్కలో ఉంటాడు కేసీఆర్ గారిని ప్రతి వారం పోయి ప్రగతి భవన్లో కలుస్తాడు ఆయనతోటి ఫోటోలు దిగుతాడు మళ్ళీ అటువంటి మున్నూరు రవి ఎందుకు ఆయన మీద ఆరోపణలు వేయాల్సి వచ్చింది అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్లు తేలాల్సింది ఏంటంటే ఈ మర్డర్ ఎందుకు ప్లాన్ అయింది దానికి జవాబు చెప్పాలి మొదలు ఏంది బాయ్ ప్రజలకైతే తెలవాలి కదా అసలు ఇంత మా ఈయన ఈ మహానుభావుని ఈ మంత్రిని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏడ కూడా చరిత్రలో లేని విధంగా ఏడ హిస్టరీలో లేని విధంగా మంత్రి మీద ప్లానింగ్ జరిగింది అంటే అంత ఈ నాటకము ఈ డ్రామా ఇదంతా ఏదైతే ఉన్నదో ఎందుకు వై ఇస్ ఇట్ తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉండేది నా మీద మర్డర్ ప్లాన్ చేయదు మర్డర్ ప్లాన్ వై దిస్ మర్డర్ ప్లాన్ ధన్యవాద్ ఇంకేమన్నా మీరు అడగాలనుకున్నారా మంచి మంచిది అడగండి లేకపోతే మళ్ళీ పోలీసులు మీ దగ్గర కోసం మిమ్మల్ని విచారణ చేస్తారు 100% నేను ఇక్కడనే ఉంటా ఇది 1997లో మా ఫాదర్ ఉన్న ఆస్తి ఎంత 1977లో ఇది అజీజ్ నగర్ అప్పాకు చాలా దగ్గర నా అడ్రస్ ఇక్కడ ఉంటుంది అందరు కేసీఆర్ గారికి కూడా తెలుసు ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ యాగం చేసిండు కేసీఆర్ గారు ఫస్ట్ యాగం చేసిండు ఇక్కడ కాబట్టి నా అడ్రస్ 100% వాళ్ళకి తెలుసు నేను ఇక్కడే ఉంటా నాకు ఏది అవసరం ఉన్నా ఇక్కడికి రావచ్చు లేదు నన్ను పిలుస్తా పోలీస్ స్టేషన్ పిలుస్తా అంటే కూడా ఐఎమ్ రెడీ యాజ్ అ సివిల్ సర్ యాజ్ అ సివిలియన్ ఆఫ్ దిస్ ప్లేస్ నన్ను ఒకవేళ పోలీస్ వాళ్ళు అధికార పూర్వకంగా విచారణకు పిలిస్తే ఐఎమ్ రెడీ టు గో దేదానికి నేను ఎక్కబోయే మనిషిని కాదు ఆయన కేసీఆర్ గారికి కూడా తెలుసు ఆనాడు ఉద్యమంలో ప్రాణాలు ఇవ్వడానికే తయారైన వాళ్ళం మేము అరెస్ట్ అయిన వాళ్ళం జైల్లో ఉన్న వాళ్ళం మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకేం కొత్త కాదు ఇవన్నిటిని కాబట్టి విచారణకు 100% రెడీ కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కాదు మేము ఉన్నది నేను 1999 to 2004 ఐ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇది బీజేపీ అండ్ ఉద్యమం చేసి పైకి వచ్చిన వాళ్ళం మేము అటువంటి దీంట్లో కానీ ఇవాళకి కూడా భయపడేది లేదు కాబట్టి పోలీస్ వాళ్ళకు కూడా వెల్కమ్ ఇఫ్ దే గాట్ ఎనీ డౌట్స్ ఎస్ నేను చెప్తున్నా ఇప్పటికీ నేను ఐఎమ్ టెలింగ్ యూ ఐ హ్యావ్ గివెన్ అకామిడేషన్ టు మున్నూర్ రవి ఐ హ్యావ్ నాట్ గివెన్ షెల్టర్ కేసీఆర్ గారు ఇస్తారు ఎవరికి ఇక్కడ ఉన్న మొత్తం ఎవరైతే చూస్తున్నారు కదా టెర్రరిస్టులు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకందరికీ ఆయన ఇస్తున్నాడు నాట్ జితేందర్ రెడ్డి
జితేందర్ రెడ్డి ఆతిథ్యం ఇస్తాడు, జితేందర్ రెడ్డి అకామిడేషన్ ఇస్తాడు, జితేందర్ రెడ్డి వచ్చిన వాళ్ళకు మర్యాద పూర్వకంగా భోజనం పెడతాడు. దిస్ ఇస్ అవర్ ప్రోటోకాల్. ఎంత మంచి నాకే నిన్నటి నుంచి క్వశ్చన్ మార్క్ వస్తుంది. దుబ్బాక హుజూరాబాద్ ఇన్ఛార్జ్ అయినందుకండి. అంతేనా? అంతే. దుబ్బాక హుజూరాబాద్ లో నా గెలుపు చూసి దాన్ని చూసి జితేందర్ రెడ్డి ఓడలేక జితేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఇప్పుడు మళ్ళా మిషన్ 19 కూడా నేను చైర్మన్. మిషన్ 19 అంటే మొత్తం ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు 19 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఆ మొత్తం దానికి కూడా నేను ఎక్కడ జితేందర్ రెడ్డి ఎక్కువ సీట్లు తీసుకుపోతాడు. ఎందుకంటే ఆ తెలంగాణ అనేది మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి చరిత్ర ఏంటంటే ఏ పార్టీకి ఎక్కువ ఎస్సీ సీట్లు వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిరట. ఇప్పుడు జితేందర్ రెడ్డిని చైర్మన్ చేసింది మా బండి సంజయ్ గారు. నా మీద నమ్మకం ఉంది, ఆయన విశ్వాసం ఉన్నది. మా జితేందర్ అన్న ఎక్కడ పోతే అక్కడ గెలుపు తీసుకొస్తాడని ఈసారి ఆయనకి ఏంటంటే 100% ఎస్సీ సీట్లు జితేందర్ అన్నకి ఇస్తే ఆయన గెలిపించుకొస్తాడు, ఎక్కువ సీట్లు తీసుకొస్తాడు, ఇక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకం నా మీద బండి సంజయ్ గారు. కాబట్టి ఇవన్నింటిని కూడా చూసి వాళ్ళు ఇవాళ ఈర్ష మా మీద. అంటున్నారు అవుతున్నాయని కూడా చూస్తున్నాం, ఆ పద్ధతిలో పోతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా ఫరక్ ఉన్నది బెంగాల్కు మనకు. మన ప్రజలు ఎవరైతే ఉన్నారో నమ్మితే ప్రాణం ఇస్తారు.